నమస్కారం. మేడే కార్మికులకు కర్షకులు శ్రమజీవులందరికీ కూడా ఒక ముఖ్యమైన విప్లవాత్మకమైన ఉత్తేజం ఇచ్చే రోజు. అసలు ఈ మేడే ఎందుకు జరుపుకుంటున్నాం, దీనికి కారణం ఏమిటి, ఈ మేడే జరుపుకోవడానికి విదేశాల్లో అంటే మన దేశంలో మొట్టమొదటిసారి ఎట్లా ప్రయత్నం మొదలైంది, కార్మికుల హక్కుల పరిరక్షణ మేడే ఎందుకు సంకేతంగా మారింది అనే దాని విషయం మనం మాట్లాడుతాం. మొట్టమొదటిది 19వ శతాబ్దం మొదట్లో మనకు 1800 నుంచి 1900 వరకు పారిశ్రామికంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పు వచ్చింది. కొత్త కొత్త భారీ పరిశ్రమలు వచ్చినాయి, ఉత్పత్తులు పెరిగినాయి. దానిలో ఎట్లయితే అభివృద్ధి చెందిందో సాంకేతికంగా పరిశ్రమల పరంగా, కానీ అట్లే కార్మికుల హక్కుల అంటే ఎవరైతే పని చేస్తారు శ్రామికుల హక్కుల అణచివేత కూడా మొదలు. ఒక్కోసారి వాళ్లకు కనీసం గాలి సరిగ్గా నీరు అందకుండా వెలుతురు గాలి లేని కొట్టాలలో పడేసి వాళ్ళతోని రాత్రి నిద్రపోవడానికి 4-5 గంటలు కేటాయించి తెల్లవారులేస్తే 16 నుంచి 18-20 గంటలు పనిచేయించారు. 16 నుంచి 18 గంటలు పనిచేస్తే మనిషి విశ్రాంతి ఎక్కడికి, కాలకృత్యాలకు అన్ని టైం పోతే కేవలం 16 నుంచి 18 గంటలు పనిచేస్తుంది. నిద్రపోవడానికి 4 గంటలు దొరుకుతాయి. అది కూడా వాళ్ళు ఉండే నివాస ప్రాంతాలు కూడా వాళ్ళ కేటాయించిన గదులు కూడా గాలి వెలుతురు లేకుండా సరైన మౌలిక సౌకర్యం లేకుండా ఉండే దాంతో చాలా మంది కార్మికులు ఆ నిద్రలోనే చనిపోయేవారు. అట్లాగే శారీరకంగా చాలా శ్రమ అలసిపోయి కూడా శారీరకంగా వీక్ అయి కూడా పెద్ద ఎత్తున జబ్బులు చనిపోయేవారు. ఒక్కోసారి ఆ కార్మికులు శారీరక శ్రమ ఎక్కువ ఉండదు కనుక ఆ బాయిలర్లలో కానీ రకరకాల ఉష్ణోగ్రత ఎక్కువ ఉండే వాతావరణంలో కూడా చనిపోయారు. అంటే విశ్రాంతి లేకపోవడం, శారీరక శ్రమ ఎక్కువ కావడం, బలహీనులు కావడం, దాంతో మరణాలు ఎక్కువ సంభవించింది. ఈ దేశంలో 16-18 గంటల పని గంటలను తగ్గించమని కేవలం 8 గంటలు దాని నినాదం ఏంటంటే 8 గంటలు పని, 8 గంటలు వినోదం, 8 గంటలు విశ్రాంతి. మొత్తం రోజులో 24 గంటలు ఉంటే 3 షిఫ్టులు, 8 గంటల పని, 8 గంటల వినోదం, 8 గంటల విశ్రాంతి అని ఆ రకంగా విభజించి 8 గంటల పని విధానాన్ని చేయడానికి అంతకుముందు 10-12 గంటలు 16 నుంచి తగ్గించమని రకరకాల పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటం చాలా వరకు చికాగో నగరంలో డైలీ మార్కెట్ లో జరిగిన పోరాటాన్ని మనం బేసిగా తీసుకుంటున్నాం. కానీ మన భారతదేశం అంతకన్నా అడ్వాన్స్ గా ఉంది అనడానికి భారతదేశంలో 1862లోనే అంటే మనకు 1886లో హెయిలీ మార్కెట్ చికాగోలోని పోరాటాన్ని ప్రతీగా తీసుకుని ప్రపంచం అంతా దాన్ని తలుస్తుంది. కానీ అంతకన్నా దాదాపు 62 అంటే 24 ఏళ్ల ముందే 1886 ఎక్కడ, 1862 ఎక్కడ, 24 ఏళ్ల ముందే హౌరా రైల్వే స్టేషన్ లో, కలకత్తాలోని హౌరా రైల్వే స్టేషన్ లో ఈ మన తొలిసారిగా పెద్ద ఎత్తున కార్మిక ఉద్యమం జరిగింది. మాకు 8 గంటల పని గంటల మార్చి. అట్లాగే 1923లో తొలిసారిగా మనకు లేబర్ యూనియన్ కానీ వీటి ఏర్పడడం జరిగింది. అట్లాగే ట్రేడ్ యూనియన్ వ్యవస్థ 2020లో వచ్చింది మన భారతదేశంలో. అట్లాగే మనకు ఈ 8 గంటల పని దినం కోసం డిమాండ్ ఉన్నది, కానీ ఇది పెద్దగా ప్రచారంలోకి రాలేదు. భారతదేశం అందరికన్నా ముందున్నారు. కానీ ఎప్పుడైతే మనకు ఇది ఈ హేలీ చికాగోలో హేమా మార్కెట్ లో జరిగిన ప్రదర్శన వల్ల 1 ఇద్దరు కార్మికులు అదే రోజు చనిపోయారు. అట్లానే 80 మళ్ళీ తర్వాత ఈ 1889-90లో ఒప్పంద పత్రం రాసుకున్నారు. అట్లాగే 1890లో మళ్ళీ ఆ ఉద్యమం జరిగినప్పుడు మే 1 ఉద్యమం జరిగినప్పుడు ఎక్కువ మంది చనిపోయారు. ఇట్లా వరుసగా ఆ ఉద్యమంలో మొదటి రోజు 2 మంది, 2, రెండో రోజు 8 మంది, మూడో రోజు 40 మంది గాయపడితే 7 చనిపోయారు. ఈ రకంగా చికాగోలోని ఆ హేలీ నగరం మే 1 జరిగిన సంఘటన నిరసనగా పెద్ద ఎత్తున తర్వాత 1920 వరకు అంటే మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యే వరకు అంటే మనకు 1862లో భారతదేశంలో ఈ ఉద్యమం మొదలైతే విదేశమైన అమెరికాలో 1886లో ఈ ఉద్యమం 8 గంటల పనిదినం కోసం మొదలైతే ఆ తర్వాత 1900 నుంచి 1920 వరకు అంటే దాదాపు 60-70 ఏళ్ళు ఈ ఉద్యమం సాగినట్లు లెక్క. అక్కడ మనకు ఏదైతే మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో కూడా ఈ ఉద్యమం సాగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా మనకు నాజీ నియంత్రణకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని వాడుకున్నారు. ఎక్కడికక్కడ ప్రపంచం అంతా కూడా ಈ పెద్ద ఎత్తున ఈ కార్మిక ఉద్యమ అవి జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే మే 1 నాడు 1886లో అమెరికా చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో మరణించిన ఎవరైతే కార్మికులు ఉన్నారో దానికి కారణం కార్మిక నాయకులే అని చెప్పి ఆ కార్మిక నాయకులను కూడా అప్పటి ప్రభుత్వం ఉరిదీసింది. ఉరిదీస్తుంటే ఇంకొక కార్మిక నాయకుడు నోట్లో మనకు డైనమైట్ బాంబు పెట్టుకొని తలంతలు పేల్చుకొని చనిపోయాడు. వీటన్నిటికీ హత్యలకు ఇవన్నీ కూడా ఆనాటి ప్రభుత్వ హత్యలు ఆనాటి అణచివేతకు నిదర్శనంగా భావించి ప్రపంచవ్యాప్తంగా తర్వాత ఈ మార్పు వచ్చి ఇవాళ 8 గంటల పని గంటలు అనుభవిస్తున్నారు అంటే ఆనాటి వీరుల త్యాగఫలం, ఆనాటి కార్మికుల త్యాగం, ఆనాటి కార్మికుల పోరాట పటిమ వల్ల జరిగింది. అందుకని ఆ తర్వాత భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా మే 1 నాడు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఆనాడు కార్మికుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కార్మికుల హక్కుల కోసం నినదిస్తాం. ఎక్కడైతే అణచివేతుందో దానికి తిరుగుబాటు కోసం ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా ఇక ఇప్పుడు అంటే 19వ శతాబ్దం 18, 19 శతాబ్దంలో ఉన్నంత అణచివేత లేకపోవచ్చు. కానీ ఇప్పటికి కూడా కార్మికుల అణచివేత కొనసాగుతుంది. రైల్వేస్ కార్మికులని రకరకాల కార్మికులు విభజించి వాళ్లను వెట్టి చాకరీ చేయించుకునే వ్యవస్థ ఇప్పటికి కూడా ఉంది. కానీ యాజమాన్యము కార్మికుల సంబంధాల మధ్య చాలా మార్పులు వచ్చాయి. అందుకని భారతదేశంలో ఇటీవల కార్మిక చట్టాల సవరణలో కూడా మానవీయ కోణం ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. ఇందులో కొన్ని విమర్శలు ఉన్నాయి. కానీ మొత్తం మీద గతంలోని 152 చట్టాలను క్రోడీకరించి ఒక 4 వర్గీకరించి 4 రకాల చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేద్దామని, అంటే కార్మికులకు యాజమాన్యానికి మధ్యన సత్సంబంధాలు కల్పించడం, సత్సంబంధాలు కలిగి ఉన్న పారిశ్రామిక రంగమే విస్తృతి చెందుతుందని చెప్పడం, దీని ద్వారా కొంత ఉత్పత్తి రంగంలో అభివృద్ధి సాధిద్దామని భారతదేశంలో ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని విమర్శిస్తున్నా కూడా అందులో మంచి ఉంది చట్టం. కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ అనుమాన పడుతున్న విషయాలు నిజమే కావచ్చు, కానీ అందులో మంచి కూడా ఉంది. కార్మిక చట్టాల క్రోడీకరించడంలో మంచి ఏంటంటే ఈ ఇద్దరి మధ్యన పిల్లి ఎంత సంబంధం కాకుండా ఒక మానవీయ సంబంధం, కార్మికులకు యజమానికి మధ్య మంచి మానవీయ సంబంధాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ కార్మిక చట్టాల సవరణ దాని ఉద్దేశం నెరవేరే ప్రయత్నం కావాలని కోరుతున్నారు. అంతిమంగా మన దేశంలో జరుగుతుంది ఏంటంటే ఉత్పత్తి రంగంలో చాలా కునారెళ్ళిపోయింది. ప్రపంచంలో ఇవాళ 70% ఎయిర్ కండిషనర్, చాలా రకరకాల ఉత్పత్తులన్నీ చైనా నుంచి ఉత్పత్తి అవుతాయి. చైనా నుంచే ఇవాళ ప్రపంచంలోని చాలా ఉత్పత్తులు మనకు అక్కడి నుంచి వస్తున్నాయి. కానీ మనం మాత్రం 30% ఉత్పత్తులతోనే భారతదేశం కాదు ప్రపంచం అంతా మిగతా 30% ఉత్పత్తులు చేసుకుంటున్నాం. ఇది సరైనది కాదు. మన ఉత్పత్తి పెరగాలంటే కార్మికులకు యజమాన్యాలకు సంబంధాలు మెరుగుపడగాలి. ఆ యజమాన్యపు ఏదైతే పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమ నిలబెట్టుకున్నప్పుడు మాత్రమే మనము ఆ కార్మికులు నిలబడతారు, అక్కడ కార్మికుల జీతాలు వస్తాయి అనేదాన్ని ఈ ఇద్దరి మధ్యన పాము ముంగీసలాగా పిల్లి ఎలకలాగా సంబంధం ఉండొద్దు. మంచి సంబంధాలు నెరవేర్చి సరైన విధంగా 8 గంటల పనితీరు ఉండాలి. అట్లాగే డైలీ వేసు రకరకాల వివక్ష ఉండొద్దు. సమాన పనికి సమాన వేతనం ఉండాలి. స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఉండదు, వేతనాల్లో వ్యత్యాసం ఉండదు. ఇట్లాంటి అంతర్జాతీయ న్యాయ పరిమితమైన అంటే కార్మికులకు న్యాయబద్ధంగా లభించాల్సిన అన్ని హక్కులు లభించేటట్టు ఈ కార్మిక దినోత్సవం ప్రతి సంవత్సరం ఒక ముందడుగు వేస్తున్నది. అందులో భాగంగానే కార్మికుల హక్కులు సాధించుకోవడానికి ఈ దినాన్ని మనం పాటిస్తున్నాం. శ్రామిక మన విలువకు, శ్రమ విలువకు ఎప్పుడైతే బాగా మంచి విలువ వస్తుందో అప్పుడు మాత్రం సమాజం బాగుపడుతుంది. లేకపోతే ధనవంతులు మరీ ధనవంతులై పేదవాళ్ళు మరీ పేదలవుతున్నారు. శారీరక శ్రమకి ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా విలువ లేదు, కేవలం మేధో శ్రమకు మాత్రం ఉన్నది. శారీరక శ్రమకు విలువ రావాలంటే నిన్ననే మనం శ్రీశ్రీ గారి జయంతి తెలుసుకున్నాం. అంటే శరీర కష్టం చేసే వాళ్లకు శ్రామిక జనానికి విలువ రావాలని చెప్పి ఆయన తన కవితలో కోరిండు. అదే రకంగా ఇవాళ ప్రపంచం అంతా శారీరక శ్రమ చేసే వారికి పెద్దపీట వేయాలని నేడే సందేశాన్ని తీసుకొని మనం ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం.